జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ది రెండు నాలుకల ధోరణి అని వెనుకొకటి మాట్లాడి ముందొకటి ప్రస్తావిస్తారని ఇది ఆయన కుటిల రాజకీయ చతురతకు నియంతృత్వ పాలనకు నిదర్శనమని బీజేపీ నాయకురాలు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు। మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడారు। ఎమ్మెల్యే సంజయ్ వేధింపుల అంశం వాస్తవమని తాను నిమిత్త మాత్రుడనంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు। తన జీవితం తెరిచిన పుస్తకం అని ప్రకటించుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఇది ప్రజలు అంటే బాగుంటుందని శ్రావణి అన్నారు। జగిత్యాలకు వచ్చిన ఎంపీ అరవింద్ మాట్లాడిన మాటలు బాధించాయని సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మీ వేధింపులతో నేను ఏడ్చుకుంటూ పార్టీని వీడితే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు। తండ్రి బిడ్డల సంబంధం మా ఇద్దరిదంటూ సంజయ్ కళ్ళబొల్లి మాటలు మాట్లాడారని బిడ్డ ఏడ్చుకుంటూ పోతే తండ్రిగా పిలిచి మాట్లాడే బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు। వాస్తవానికి నేను సంజయ్ సొంత కూతురు అయితే వేరుగా ఉండేదేమో అని శ్రావణి ఎద్దేవా చేశారు। జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తనకు జరుగుతున్న అన్యాయంపై మీడియా సాక్షిగా ప్రశ్నిస్తే వెంటనే అక్కడ ఎమ్మెల్యే రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు। మరి మీరు తప్పు చేయలేదు అని అనుకుంటే మీరు ఈ బిడ్డ దగ్గరకు అప్పుడే వచ్చేవారు కదా। నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే సంజయ్కు ఇరువైపులా కూర్చునే వారిలో ఇసుక దందా చేసేవారు ఉన్నారు కదా, అందులో ఎవరి వాటా ఎంతనో అందులో ఎమ్మెల్యే వాటా ఎంతనో చెప్పమంటారా అని శ్రావణి ప్రశ్నించారు। ప్రజలకు అన్నీ తెలుసని రాత్రిపూట ఎన్ని ట్రక్కుల ఇసుక రవాణా వస్తుందో అవసరమైతే తహసీల్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు। ఇసుక దందాలు, భూ కబ్జాలు, కాంట్రాక్టులు మీరే చేసుకుంటూ బీజేపీ నాయకులను నిందించడం విడ్డూరమన్నారు। అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అమరవీరుల స్తూపం నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నా ఎందుకు ప్రారంభించలేదని శ్రావణి ప్రశ్నించారు। మున్సిపల్ పార్క్ అభివృద్ధి కోసం కేటాయించిన 50 లక్షల పనులను ఎందుకు చేపట్టడం లేదని ఇవన్నీ ఎమ్మెల్యే స్వార్థం కోసం చేస్తున్న పనులేనని శ్రావణి అన్నారు। అబద్ధాలు ఆడడం సంజయ్కు అలవాటేనని ఇటీవలే కాలేజ్ మైదానంలో ఓట్ల బిచ్చగాండ్లమంటూ మాట్లాడి తిరిగి మాట మార్చిన సంగతి అందరికీ తెలుసన్నారు। యాక్షన్ డైరెక్షన్లు చేయడంలో సంజయ్ కుమార్ దిట్ట అని ప్రజలందరి ముందు, హైకమాండ్ ముందు కౌన్సిలర్లను బద్నాం చేసింది సంజయ్ కాదా అని శ్రావణి అన్నారు। ఎంపీ అరవింద్ అతని కుటుంబం గురించి మాట్లాడిన సంజయ్ కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వారేనని, వారిలాగా మీరెందుకు ఉండడం లేదని శ్రావణి అన్నారు। ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు వాస్తవమేనని, అందుకే త్వరలో ఎమ్మెల్యే బాధితుల సంఘం ఏర్పాటు కానున్నదని, దీనికి అధ్యక్షత నేను వహిస్తానని, కార్యదర్శిగా తిరుపతి ఉంటారని, ఇంకా చాలామంది చేరేవారున్నారని, ఇంకా చాలా మాట్లాడేది ఉంటుందని శ్రావణి మీడియాకు చెప్పారు। ఈ సమావేశంలో జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, పడాల తిరుపతి మాట్లాడగా జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, సారంగపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్టి వరుణ్ కుమార్, శ్రీనివాస్ జున్ను రాజేందర్, బొద్దుల గజేందర్, శ్రీనివాస్ నక్క జీవంతో పాటు పలువురు ఉన్నారు। మీరు మీ కుటుంబ సభ్యులన్నీ చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నారండి బీజేపీ కార్యకర్తల గురించి? ఎంత దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఈరోజు మీకు ఎదురు తిరిగి మాట్లాడితే ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడమే, వారి మీద అసత్య ఆరోపణలు చేయడమే। ఇది ఎలా ఉందంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట, ఆ చందానుంది। మీ కుటిల రాజకీయాలు ప్రతి ఒక్కరికి తెలుసు, మాకైతే మరీ మంచిగా తెలుసు। మీ నియంత పాలనను మేము అనుభవించిన వాళ్ళం, ఇప్పుడు ప్రజలు కూడా అనుభవిస్తున్నారు। తెరిచిన పుస్తకం అని మీరు చెప్పుకుంటే సరిపోదండి, ప్రజలన్నారు తెలిసిన పుస్తకం అని, ప్రజలు చెప్పాలి మా నాయకుడిది తెలిసిన పుస్తకం అని। మీరు మాట్లాడుకుంటే మీరు డప్పు చాటింపేసుకుంటే కాదు తెరిచిన పుస్తకం అని। ఒక్కరు మాట్లాడుతున్నారు అంటే ఆలోచించాలి। ఇద్దరు ముగ్గురు వరుసగా మీకోసం పని చేసిన వాళ్ళు, మీకోసం చాకరీ చేసిన వాళ్ళు, పార్టీ కోసం పని చేసిన వాళ్ళు, పార్టీ జెండా మోసిన వాళ్ళు ఏడ్చుకుంటూ గగ్గోలు పెట్టుకుంటూ బయటకు వస్తే ఆలోచించాలి కదండి ప్రజలు, అది ఆలోచించరా? ఒకరు మాట్లాడుతున్నారంటే ఏదో అనుకుంటారు, ఇద్దరు ముగ్గురు వరుసగా మాట్లాడుతూనే ఉన్నారు అని అంటే ఆలోచించరా ప్రజలు? నిన్న ఒకరోజు వచ్చి అరవింద్ అన్న గారు మాట్లాడగానే మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు, మమ్మల్ని మాటలతో వేధిస్తున్నారు అంటున్నారు। మరి మీరు చేసేవేంటండి? నాకు వేధింపులు అంటేనే తెలియదు, నా బిడ్డతో సమానం అయితే అట్లనే చేస్తారా? మీ బిడ్డకు అంతగానే పెడిచింది, మీ బిడ్డకు అంతగానే పెడిస్తే మీ బిడ్డ ఇంటికి పోకుండా ఉంటారా అండి? పోయి అయ్యో బిడ్డ మరి ఏమైంది, ఏంది సంగతి అని అడగరా? అంటే నేను మీ బిడ్డను కాకపోయేసరికే కదా అడగలేదు, ఆనాడు రమ్య అంట సర్పంచ్ గారు పాపం ఏడుస్తూ ప్రెస్లో మాట్లాడిండు। మరి ఎమ్మెల్యే గారు అలా వెంటనే పోయి అయ్యో అమ్మ ఏదో జరిగింది మరి చేయలేదు, సరే ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని కూర్చున్నారు, మాట్లాడిండు। అది దళిత ఎమ్మెల్యే కాబట్ట మీరు కూడా మాట్లాడుకుంటారు, అయ్యో బిడ్డ ఏదో తప్పు అయిపోయింది మరి అయ్యో తెలుసో తెలుసుకో ఏదో జరిగింది నేను ఏం చేయలేదు ఏదైనా ఉంటే మనం ఒకటి నా బిడ్డ లాంటిదాన్ని నేను తండ్రి లాంటిదాన్ని ఎందుకు రాలేదండి ఆ మాట।